సైబర్ నేరస్తుల వలలో ఓ అడ్వకేట్ మరో ప్రైవేట్ వ్యక్తి చిక్కి మొత్తం 41 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్పూర్లోని భవానీపురంకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి సైట్ నిర్వాహకులు అతనికి ఒక వ్యాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఉద్యోగి దఫాలుగా డబ్బులు చెల్లించాడు. 15 లక్షల 37 వేలు చెల్లించగా సైబర్ నేరకాలు కమిషన్ చూపెట్టగా కమిషన్ ఇవ్వాలని అడగగా సైబర్ నేరకాలు స్పందించకపోవడంతో డబ్బులు మోసపోయాడు. హెచ్ఎంటీ స్వర్ణపూర్ కాలనీకి చెందిన అడ్వకేట్ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో 25 లక్షల 71 వేలు పోగొట్టుకున్నాడు. జనవరి 8వ తేదీన ట్రేడింగ్ నిన్నటి రోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ నేరాలు 2 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక కేసులో విక్టిమ్ 25 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక తను దాదాపు 17 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. జనరల్గా ఇప్పుడు ఈ క్రమంలో ఏ నేరాలు ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో రిప్లై ఇచ్చి ఆ మెసేజ్లో లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఆ 2000 రూపీస్కి ఒక 800 రూపీస్ కలిసి 2800 రూపీస్ రిటర్న్ చేయడం, దాని తర్వాత ఒక 5000 డిపాజిట్ చేయడం, దానికి అమౌంట్ రిటర్న్ చేయడం, అట్లా మినిమం ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్ దగ్గర రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకంతో విక్టిమ్స్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు. ఆ పెద్ద అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు వేరు వేరు కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని, ఇతరత్ర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి. ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే వరకు తీసుకెళ్తున్నారు. దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్కి, ఫేక్ వాట్సాప్ గ్రూప్స్కి, ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్కి యాడ్ కావద్దు. ఇట్లాంటి ఫేక్ దాంట్లో ట్రేడింగ్ చేయొద్దు. ఏదైనా రికగ్నైజ్డ్ వాటిని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ఇలాంటి ఈజీ మనీ కోసం ఆశపడి ఎవరు కూడా మనీ పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నాము. కేసు నమోదు 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైనా పొరపాటు ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరిగితే ఇమీడియట్గా 1930 కాల్ చేయడము, సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటివరకు ఎన్ని దాదాపు జనవరి నుంచి ఇప్పటివరకు ఒక 25 కేసులు దాకా నమోదైంది మా దగ్గర. ఈ మధ్యకాలంలో దాదాపు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. ఎలాంటి ఫేక్ మెసేజ్లు ఏవి వచ్చినా కూడా ఫేక్ మెసేజ్ వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకుండా, లింక్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా ఉంటే మంచిది.